ఇవాళ మీకు ఒకటి ఎమ్మెల్యే అయ్యం ఎవడా ఎవడా ఆనాడు అంజయ్ గారు ఉంటే ఈ రోజు ఆసన్న గారి జీవన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వస్తాదు సాయంత్రం అయితే బ్రాండి విస్కీలు తాగుతాడంట వీడేమో సాయంత్రం అయితే మనుషుల రక్తం మీద ఆగుతాడంట వీడిని ఈడీ అమీన్ అని కొంతమంది చెప్తున్నారు దక్షిణాఫ్రికాలో ఒక ఆయన ఉండే అంతా ఈడి అమీన్ ఆడేంలే మనుషులను పట్టుకొచ్చి కోసుకొని కాల్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేటోడు సాయంత్రం అయితే రక్తం తాగేటోడు మనుషులది ఈడి అమీన్ ఇవాళ మీ ఆరుమూర్కి ఒక ఈడి అమీన్ వచ్చిండు జీవన్ రెడ్డి ఇట్లాంటోని మీరు మోసుకుంటారా గుట్టలు ఆడే ఆక వస్తుంటే పెద్ద గుట్ట కనిపించింది గుట్ట బానే ఉందంటే జీవన్ రెడ్డి సార్ అన్నాడు ఆ పక్కలో గెస్ట్ హౌస్ కనిపించింది మంచులు ఇదేందా బానే జోర్లు ఉందంటే అది జీవన్ రెడ్డి అన్నాడు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే గడ షాపింగ్ మాల్ కనిపించింది ఇదే వరద అంటే అది కూడా పేరు చూడు సార్ జీవన్ రెడ్డి మాల్ అని ఉంది అది కూడా ఆయనదే అన్నాడు ఇదేంద్ర అని ఆయన అంటే ఇదే కదా సార్ ఎవరు లేఅవుట్ చేసినా గద్దలేక ఆడు అని తమ్ముడు ఇద్దరు వాళ్తారు చెరో రెండు వేల గజాలు ఇయ్యాలి వాళ్ళకి ఎవరు లేఅవుట్ చేసినా అని చెప్తున్నారు హైదరాబాద్ లో భూములు ఆక్రమించుకుంటున్నాడు మంచిరాలో దోపిడీ చేస్తున్నాడు ఆరుమూర్ లో ప్లాట్లు గుంజుకుంటున్నాడు ఇవాళ దళారి సత్యం ను చంపించిండు ఓ గౌడ్ల పోరాన్ని మర్డర్ కేసులు ఇరికిచ్చి పీడి యాక్టి ఇచ్చి జైలుకు పంపించిండు ఓ పద్మశాలి సోదరి మని సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది దళారీ సత్యం ఇక్కడ ఉన్నోళ్ళు మా మైనారిటీలు లేకపోతే ఇక్కడ ఉన్న చాలా మంది గల్ఫ్ బాధితులు ఉన్నారు గల్ఫ్ దేశం పోయి ఆ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ మన జీవన్ రెడ్డి అతని కంటే గనుడు ఆచంట మల్లానే వీడు దుబాయ్ పోయి దుబాయ్ వాళ్ళకే టోపి పారిపోయి పారిపోయిండే ఎంత మునగాడో చూడండి దుబాయ్ సేకులనే నిండా ముంచి బ్యాంకులలో వందల కోట్లు తీసుకొని బ్యాంకులకు పంగనామాలు పెట్టి వచ్చి ఆర్మూర్లో ఏ మెరుగని పిలగని అక్కడ ఆర్టీసీ తలం గుంజుకున్నాడు ఆర్టీసీకి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాడు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన జాగిర్ లాక ఆ ప్రజల జగాకు జీవన్ రెడ్డి మాలని పెట్టుకున్నాడు ఇదా ఇట్లాంటోడా వాడా ఇవాళ ఆర్మూరు ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండేది అందుకే మిత్రులారా ఆలోచన చేయండి